वेलकम टू शारदा चैनल मन रोयल फ्राई गुरिंची तेलुसुकुंदामंडी। रोयल फ्राई की कावाल्सिन पदार्थालु फस्ट रोयल किलो नर रोयल अभी चेरु रोयल कादंडी समुद्र रोयल कादंडी गड्ड रोयल इवि चाला रुचिगा उंटाई। చూడండి పెద్ద రొయ్యల కూడా ఉన్నాయి చిన్న రొయ్యలు కూడా ఉన్నాయి। ఇవి క్లీన్ చేసుకున్నామండి ఇప్పుడు దాని తొక్కలను తీసి క్లీన్ చేసాము। చూడండి క్లీన్ చేసాము ఇప్పుడు దానికి ఫ్రై కావాల్సిన పదార్థాలండి ఉల్లిపాయలు కొత్తిమీర పచ్చి మిరపకాయలు salt 2 స్పూన్లు కారం 2 స్పూన్లు పసుపు 1 స్పూన్ అండి స్పూన్ गरम मसाला दिन्सल मुद्द अटे लवंगालु यालकपल्लु दाचिन चक्का तर्वाता जाजि पुव्वु वेसी चेसिंदंडी अवन्नी उल्लिपायलु वेसी मुद्द चेसाम अक्कड चेसाम। इप्पुडु मनं कूर चेसुकोवडानिकि कलाई पेट्टुकुन्नामंडी दानिलो 100 ग्रामुल आयिल् वेस्तुन्नामु 100 గ్రాములు సరిపోతుందండి ఎందుకంటే రొయ్యల ఫ్రైకి ఎక్కువ పడుతుందండి అందుకోసమే ఇంత ఆయిల్ వేసాము। మీకు తక్కువ కావాలనుకుంటే తక్కువ వేసుకోవచ్చు కాబట్టి రొయ్యల ఫ్రైకి మాత్రం ఇది పడుతుందండి ఇంత ఆయిల్ అవసరం ఉంటుంది అందుకే నేను 100 గ్రాములు ఆయిల్ వేసాను। అది వేడెక్కాక ఇప్పుడు అందులో మనం ఉల్లిపాయలు మనం వేసుకోవాలండి। ఇప్పుడు తీసుకుందాం ఉల్లిపాయలు అది కొంచెం ఏగాలండి ఉల్లిపాయలు పచ్చి మిరపకాయలండి అవి కలుపు ఈ కలపాలండి బాగా బాగా ఏగాక ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మనం అందులో వేసుకోవాలండి అందులో వేసుకుంటే బాగా ఫ్రై అవుతుంది పచ్చి వాసన పోతుంది కలుపుతూ ఉండాలండి బాగా లేదంటే అడుగటేస్తది కదా పసుపు వేసుకున్నామండి salt కూడా వేసుకుంటే ఉల్లిపాయలు బేగి ఏగుతాయండి salt కూడా వేసుకుంటే ఆ ఉల్లిపాయలు త్వరగా ఏగుతాయి ఏగాక ఇప్పుడు మనం గరం మసాలా ముద్ద వేసుకోవాలండి అందులో ఒక రెండు ఉల్లిపాయలు వేసామండి ఉల్లిపాయలు మనం గరం మసాలా దించి వేసి ముద్ద చేసామండి అది అది బాగా ఫ్రై అవ్వాలండి ఉల్లిపాయలో వాటర్ ఉండదా వాటర్ అంతా తిగిరిపోయాక కారం వేయాలండి కారం వేసి మళ్ళీ కలుపుకోవాలి అది బాగా ఫ్రై అవుతుంది బాగా ఆ మసాలా వాసన రావాలి అలాగా కలుపుతూ ఉండాలండి అట్టింకి వెళ్తే అటు తిరిగాం అనుకోండి అది అడుగు పట్టేస్తుంది ఒక్క దగ్గర నిల్చంటూ మనం అది కలుపుతూ ఉండాలి ఇప్పుడు మనం రొయ్యలు వేసుకోవాలి అందులో రొయ్యలు వేసుకొని మనం మొత్తం కలపాలండి బాగా కలయ తిప్పాలి బాగా బాగా కలిపేశాక ఒక 10 నిమిషాలు మనం దీన్ని కలుపుతూ ఉండాలి కలిపిన 10 నిమిషాల తర్వాత మనం మూత పెట్టాలండి మూత పెడితే మళ్ళా రొయ్యల్లో ఉన్న వాటర్ అంతా బయటికి వస్తుంది అప్పుడు ఆ రొయ్యలను ఈ మసాలా కలిపి బాగా కుక్ అవుతుందండి చూడండి అందులో రొయ్యల్లో వాటర్ అంతా బయటికి వచ్చింది చూడండి చూడండి అందులో మనం ఏ వాటర్ వేయమండి కాకపోతే రొయ్యల్లో వాటర్ అలా దిగింది దాన్ని మళ్ళీ ఒక 10 నిమిషాలు పెట్టుకోవాలి మనం ఆ వాటర్ అంతా ఇంకుతుంది చూడండి వాటర్ తగ్గింది కదా చూడండి బాగా ఫ్రై అవుతుంది
కలుపుతూ ఉండాలి. రొయ్యలు చాలా మంచి వాసన వస్తుందండి, చాలా టేస్ట్గా ఉంది. మీరు కూడా ఇలా చూసి ట్రై చేయండి. ట్రై చేసి అది నచ్చితే మాకు చెప్పండి ఎలా కుదిరిందో మీకు ఆ వంటకం. మేము చేసాము, చాలా బాగుంది, మాకు టేస్ట్గా వచ్చింది. చూడండి ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయింది. ఇప్పుడు మనము నిమ్మరసం వేసుకోవాలండి, కొత్తిమీర వేసుకోవాలి. రొయ్యలు ఫ్రై రెడీ. లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి. చూడండి మనం ఎంతో మనం ట్రై చేయాలి కానీ తప్ప అందులో ఏం కష్టం అనిపించదండి, చాలా బాగా కుదురుతుంది. మీరు ట్రై చేయండి, టేస్ట్ చూసి మాకు చెప్పండి. సింపుల్గా రొయ్యలు ఫ్రై రెడీ.